ఈటల రాజేందర్ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపింది. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే తొలుత తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై అసంతృప్తితో ఉన్నారు ఆయన. గత కొంతకాలంగా మంత్రులు కూడా రాజ్భవన్పై గవర్నర్పై విమర్శలు చేయడంతో తానేమీ తక్కువ తినలేదని కౌశిక్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకుని కూర్చుంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ కామెంట్స్ను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలిచారు. కౌశిక్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని రాజీ పడతారా లేక సమర్థించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతుందనే దానిపైనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈటెల రాజేందర్ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపింది. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే తొలుత తనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్పై అసంతృప్తితో ఉన్నారు ఆయన. గత కొంతకాలంగా మంత్రులు కూడా రాజ్భవన్పై గవర్నర్పై విమర్శలు చేయడంతో తానేమీ తక్కువ తినలేదని కౌశిక్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు కింద పెట్టుకుని కూర్చుంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక కౌశిక్ కామెంట్స్ను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణకు పిలిచారు. కౌశిక్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని రాజీ పడతారా లేక సమర్థించుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఇక ఈరోజు ఢిల్లీలో ఏం జరుగుతుందనే దానిపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రైట్, ప్రస్తుతం దీనిపై మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏం జరుగుతోంది? చందు, కౌశిక్ రెడ్డి వ్యవహారం అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మరి ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. రాజ్యాంగ పదవిలో నిన్న మహిళా గవర్నర్ పై ఎమ్మెల్సీ అయిన కౌశిక్ రెడ్డి ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే మరి దీన్ని సుమోటోగా తీసుకున్న ఈ యొక్క మహిళా కమిషన్ అయితే కౌశిక్ రెడ్డిని విచారణకు రావాలని చెప్పి నోటీసులు పంపించి ఈ నేపథ్యంలో ఈ రోజు కౌశిక్ రెడ్డి ఇక ఢిల్లీకి వెళ్ళారు. మహిళా కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. మరి దీనికి సంబంధించి అయితే రాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పటికీ అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపు కేసీఆర్ ఒకవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించడం కావచ్చు, అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఈటెల రాజేందర్ను కూడా పదే పదే ప్రస్తావించడం అయితే మరి ఇక హైదరాబాద్ లో ఎవరైతే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈటలపై ఎక్కుపెట్టిన ఈటలగా భావిస్తున్న నేపథ్యంలో ఇక కౌశిక్ రెడ్డి అయితే మరి ఈటలతో పాటు గవర్నర్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడము మరి ఇక సంచలనంగా కాంట్రవర్సీ కామెంట్ చేయడం అయితే మరి ఇక తన ఉనికిని కాపాడుకున్న ప్రయత్నంలో మరి ఆ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఢిల్లీ మహిళా కమిషన్ ముందుకు తీసుకోవడం జరిగింది. దీంతో మరి కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్ ముందు ఏం సమాధానం చెప్తాడనే విషయంలో కూడా ఇప్పుడు అంత ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.